దేవాదాయ చట్ట పరిధి నుంచి 20,000 దేవాలయాలను తొలగించాలని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని 5 లక్షల రూపాయల సాలానా ఆదాయం ఉండే దేవాలయాలు దేవాలయాలన్నిటిని కూడా ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని ఎండోమెంట్ చట్టంలోని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ ని ఆ దేవాలయాలకు వర్తింప చేయకూడదని చెప్పి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు 1997 లో ఇవాళ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ రఘునందన్ రావు గారు మొన్న 5వ తారీఖు మే నాడు వెలువరించిన తీర్పు ముఖ్య సారాంశం 5 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉండే దేవాలయాలు దేవాదాయ చట్ట పరిధి నుంచి ప్రభుత్వ పరిధి నుంచి తొలగించాలని చెప్పి ఇచ్చినటువంటి ఈ తీర్పుని మేము మనసారా స్వాగతిస్తున్నాము ఇదే తీర్పుని ఎందుకంటే చట్టం సేమ్ కాబట్టి అదే తీర్పుని దేవాదాయ చట్ట పరిధి నుంచి చిన్న దేవాలయాలను తొలగించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని గౌరవ ముఖ్యమంత్రి చాలా